పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుండి, నా కుమారుడా, ప్రభు సేయు శిక్షను తృణీకరింపకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరసితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూసుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి అందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారి కొన్ని దినములు మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరుచుడి. మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు సేదైన వేరు ఏదైనను మొలిసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను. మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడిని మీరెరుగుదురు. స్తోత్రం. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ సదవబడిన వాక్య భాగంలో దేవుడు పరిశుద్ధతను ప్రేమించి ఆ పరిశుద్ధత కొరకు మాత్రమే మనలను గద్దించినా, బుద్ధి చెప్పినా, మనలను దండించినా, మనము ఒక క్రమశిక్షణలో మన భక్తి జీవితాన్ని కొనసాగించాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం.